అందరికి నమస్కారం. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఆరిపోయే దీపం రెపరెపలాడినట్టు ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్న పారిపోవటానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి మాటలు ఎక్కువగా వస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో రాజకీయాలు వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో వాళ్ళ పార్టీ అంటే నిన్న ఐటీడీపీ కార్యకర్తల సమావేశంలో ఏదో రెచ్చగొట్టే విధంగా ఇంకా మన తెలుగుదేశం పార్టీ కూడా బ్రతికే ఉంది చచ్చిపోలేదు అని వాళ్ళని ప్రేరేపించే విధంగా రెచ్చగొట్టే విధంగా ఏం చెప్తా ఉన్నారంటే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా జన్మభూమి కమిటీల ద్వారా దోచుకు తిన్నారో పందికొక్కులాగా మరలా ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళకి ఆదాయ మార్గాలంట అన్వేషిస్తాడంట. అంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో పందికొక్కులాగా దోచుకు తిన్నారు. మరలా ఈ రోజున ఐటీడీపీ కార్యకర్తలకు చెప్తా ఉన్నాడు ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తాడు. అంటే మరలా ఎట్లా దోచుకోవాలి, మరలా ఎట్లా దాచుకు తినాలి, ప్రభుత్వ పథకాలు స్కీములు స్కాములు ఎట్లా చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్ని వేషాలు వేసినా, తల్లకిందులై తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, లెంపలేసుకుని ఊరు వాడ గ్రామం గ్రామం తిరిగినా సరే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మరుగాక నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు నర రూప రాక్షసుడు అని చెప్పేసి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు. నీవు రాజకీయాలలో ఎంతకైనా దిగజారుతావు, ఏ విధంగా అయినా సరే ప్రజల్ని మభ్య పెడతావు, ఏ విధంగా అయినా సరే ప్రజల మనసు గెలటం కోసం, ప్రజలని వంచడం కోసం ఎందాకైనా కానీ నువ్వు తెగబడతావని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. కాబట్టి నీకు 2019 ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు. ఈరోజు మరలా చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం కోసం కొన్ని పచ్చపత్రికలను అడ్డం పెట్టుకొని, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కొంతమంది కొవ్వు బట్టి దున్నపోతుల్లాగా బలిసి కొట్టుకుంటున్న ఈ పట్టాభి లాంటి వెధవలంతా కూడా మీడియా ముందుకు వచ్చి అసభ్యంగా మాట్లాడటం, తిట్టడం, భూతుల పురాణంతో లంకించుకోవటం. అచ్చెన్నాయుడు అంటాడు 160 సీట్లతోనంట ఈ అధికారంలోకి రాబోతామన్నారంట. ఎక్కడ ఆయన వచ్చేది? ఏడా 2 సంవత్సరాల్లో చాప దిండు సర్దుకొని ఈ తెలుగుదేశం వెధవలంతా కూడా పారిపోతా ఉన్నారు. ప్రజలు మరలా మిమ్మల్ని చీకొట్టబోతా ఉన్నారు. ఏం చేశారని చెప్పేసి మీకు ప్రజలు మరలా మిమ్మల్ని గెలిపిస్తారు? ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నది చాలేదనా? ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది చాలనేదనా?
బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీని మైనార్టీల్ని అసలు మీ చెప్పు కింద అసలు ఎంత దుర్మార్గంగా చూశారు మీరు ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం ఈ రోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి మాట ఆయన మాట ఇస్తే తప్పడు అని చెప్పేసి మా ప్రభుత్వం అని చెప్పేసి గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతూ ఉంటే ఈ రోజు మరలా మీరు మోసం చేయడానికి సిద్ధం అవుతారా మీ వాళ్ళని రెచ్చగొడతారా మీడియా ముందుకు వచ్చేసి బూతులతో అసలు అచ్చెన్నాయుడు నీకు బుద్ధి ఉందా కండలు పెంచుకున్నావు దున్నపోతులకు పెరిగావే ఏం వాగుతా ఉన్నావు సిగ్గుగా లేదా అయ్యన్న పాత్ర అయితే పొద్దున్న లేచిన కాడి నుంచి ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు తాగుదామా తాగి ఊగి తిడదామనే ఆలోచనలోనే ఉన్నాడు అయ్యన్న పాత్రుడు ఆ పనికి మానలేడు రాష్ట్రానికి మంత్రిగా పనిచేశావు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పనిచేశావు ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు తాగుదామా తాగి ఊగి తిడదామా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నావు ఈ దునపోతు ఈ పట్టాభి అసలు విజయవాడ నగరంలో కనీసం కార్పొరేటర్ స్థాయి కూడా లేదు నీకు దునపోతులాగా బలిసి నోరేసుకొని పడుతున్నావు కాబట్టి తీసుకొచ్చి నీకు చంద్రబాబు నాయుడు తాగిచ్చి మీడియా ముందుకు వదులుతా ఉన్నాడు పందుల్లాగా తాగుతున్నారు ఊగుతున్నారు తిడతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడికి ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఆ కరకట దగ్గర ఉన్న ఆయన ఇల్లు ఒక బార్ లాగా తయారైపోయింది తాగించడం ఊగించడం మీడియా ముందుకు పంపించడం తిట్టించడం ఏంటి మీరు చేసేది ఈ చంద్రబాబు నాయుడు అంత పనికిమాలిన పనులు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడవయ్యా ఏదైనా ఉంటే చెప్పు ప్రతిపక్షం పనికిరాని పక్షంగా ప్రతిపక్ష నాయకుడు పనికిరాని వాడిగా తయారైపోయి ఒకటే అక్కసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలని చెప్పేసి తాపత్రయం తప్ప ఈరోజు ఏం కడుపుమంట మీకు ఏం పోయే కాలం మీకు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉంటే మీకెందుకంత కడుపుమంట నిన్న కాకమని అంటాడు ఆ లోకేష్ ఒక్క ఇల్లుగా లోక జ్ఞానం లేదు నీకు ఎందుకు నువ్వేమో జాతీయ ప్రధానిగా దశకున్నావురా రా నాయమ్మట్రా ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఇళ్ళు కట్టుకుంటా ఉన్నారో ఈ పాటికే కొన్ని వేల ఏళ్లలో గృహప్రవేశాలు కూడా జరిగింది సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఈ లోక జ్ఞానం లేని లోకేష్ బుద్ధి లేని విధవలందరూ తయారయ్యారు అసలు పొట్టగోసే అక్షరం రాని విధవలంతా కూడా తాగేసి ఊగుతా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా సమస్యల మీద మాట్లాడండి చర్చిద్దాం చర్చకి మేము రెడీగా ఉన్నాం అసెంబ్లీకి వచ్చేనేమో పారిపోతారు అసెంబ్లీలోనేమో ప్రజా సమస్యల పరిష్కార దిశగా మీరు మాట్లాడవలసిన వాళ్ళేమో అసెంబ్లీలోనేమో దొంగ ఏడుపులేడితో పారిపోతారు రండి అసెంబ్లీ జరుగుతుంది కదా చర్చకి రండి రారు ఏదైనా సమస్య ఉంటే అడగండి అడగరు ప్రజా సమస్యల మీద పోరాటం చేయరు పనికి మాలిన వాళ్ళలాగా రోడ్ల మీదకి వెళ్ళి బూతు పురాణాలు తిట్టడం ఇటువంటి దరిద్రమైన సంస్కృతిని విడగకపోతే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలంతా కూడా చీపురు కట్టలతో కొడతారు చీపురు కట్టలు ఈ అచ్చెన్నాయుడు లాంటి వాడిని ఈ అయ్యన్న పాత్రుడు లాంటి వాడిని ఈ పంది పట్టాభిగాయుడు లాంటి వాడిని ఇటువంటి విధవలందరినీ కూడా చీపురు కట్టలతో కొట్టి మిమ్మల్ని తరిమి కొడతారు ఈ రోజున బ్రహ్మాండమైన పరిపాలన సంక్షేమ పథకాలు నవరత్నాలు ప్రజల ముంగిటికి వెళ్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ బటన్ ఒక్కగానే అక్క చెల్లెల అకౌంట్లోకి వెళ్తూ ఉన్నాయి 31 లక్షల మంది అక్క చెల్లెలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే బృహత్తరమైన కార్యక్రమానికి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా
పరిపాలన చేస్తూ ఉంటే సమస్యల మీద స్పందించరు. అమ్మఒడి బ్రహ్మాండంగా 45 లక్షల మంది అమ్మలకి అమ్మ అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి, రైతన్నలకి డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి, చేతికి డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆశాకి డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే బటన్ ఒక్కగానే సరాసరిగా చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ సీఎం టు సీఎం ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదే. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, మనసున ముఖ్యమంత్రి, విశాల హృదయమైన ముఖ్యమంత్రి శ్రీకారం చుడతా ఉంటే, కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటే, ప్రజల వద్దకు పాలన వెళ్తూ ఉంటే కడుపు మంట. ఈ చంద్రబాబు నాయుడు అనుకోకి ఎప్పుడు ఈ పచ్చపత్రికని ఇల్లో పత్రికని తమ వర్గమే కావాలి, తమ కులమే కావాలి, తమమే బతకాలి, తమ వాళ్లే ఉండాలి అని చెప్పేసి తప్ప ఏ రోజైనా బలహీన వర్గాల గురించి ఆలోచన చేసావా నారా చంద్రబాబు నాయుడు? ఈ రోజున ధైర్యంగా తిరుగుతా ఉన్నారు. ఈ రోజున కొన్ని వందల కొన్ని వేల మందికి బ్రహ్మాండంగా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పదవుల్లో సైతం కుర్చీల్లో కూర్చొని మాకు హక్కు కలిగింది, సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగిందని చెప్పేసి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వేలాది మంది వాళ్ళ నినదిస్తూ ఉంటే ఇది వినపడదు చంద్రబాబు నాయుడికి. ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖంతో ఏడుస్తా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టటమే పనిగా, ఈ ప్రభుత్వం మీద నిందలు వేయటమే పనిగా, ఏంటి ఎలక్షన్ జరిగితే మీకు 160 సీట్లు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయా? అశ్వనాయుడు అసలు నువ్వు గెలుస్తావా? నువ్వు గెలుస్తావా? నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలుస్తాడా? ఆడిని పట్టుకుందాం, ఆడి కాళ్ళు పట్టుకుందాం, ఈడి కాళ్ళు పట్టుకుందాం, వాడి దగ్గరికి పొత్తు కోసం వెళ్దాం, వీడి దగ్గరికి పొత్తు కోసం వెళ్దాం, ఈ తప్ప ఈరోజు గౌరవప్రదంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి ఆ పంది పట్టాలి గారు ఏం మాట్లాడతాం? నీకేమైనా క్యారెక్టర్ ఉందా? కనీసం కార్పొరేటర్ స్థాయి కానీ ఇవి ఇటువంటి వ్యక్తులందరినీ తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి తప్ప తాగించి తిట్టించే కార్యక్రమం గౌరవప్రదంగా ఒక మంచి జర్నలిస్టు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి కుటుంబంలో జన్మించి ఒక మంచి వ్యాపారస్తుడిగా కూడా గ్రానైట్ వ్యాపారస్తుడిగా కూడా ఆయన పేరు, అటువంటి మంచి వ్యక్తిని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి బ్రహ్మాండంగా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటే పెద్దలను కూడా లేదు, గౌరవం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా తూర్పుర పట్టడం, వాడు వీడని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, తిట్టేస్తా ఉన్నావు. నేను తిట్టలేకనా చంద్రబాబు నాయుడు గారిని? మాకు నోరు లేదా? ఇంత ఘోరమైన ఈ తెలుగుదేశం పార్టీ దోచుకోవాలి దాచుకోవాలి మళ్ళా ఎట దోచుకోవాలి నేను ప్లాన్ వేస్తున్నాడంట, మరలా మీకు ఆదాయ వనరుల్ని అన్వేషిస్తాడంట ఈ మహానుభావుడు. ఇంకెక్కడ ఉన్నాయి ఆదాయ వనరులు? దోచేసుకున్నావు కవయ్యా, దోచేసుకొని రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి దించేసి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, అప్పుల ఊపిలో ఉన్నా సరే పథకాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి, సంక్షేమాన్ని బ్రహ్మాండంగా ప్రజలకు అందిస్తున్న ముఖ్యమంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో బ్రహ్మాండంగా అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో విచ్ఛిన్నం చేయాలి, విధ్వంసం సృష్టించాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయాలి, ముఖ్యమంత్రి గారిని పదే పదే తిట్టాలి అన్న ఆలోచన తప్ప ఈ చంద్రబాబు నాయుడు అనుకోకి అతి తొందరలో 2 సంవత్సరాల కాలమే. ఈ 2 సంవత్సరాల కాలంలో చాపా దిండు సర్దుకొని చంద్రబాబు నాయుడు అనుకో ఈ తప్ప తాగే నాయకులందరూ కూడా, తాగి వాగే నాయకులందరూ కూడా పారిపోబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి మహిళల చేతిలో చీపురు కట్టలతో మిమ్మల్ని తరిమి కొట్టే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పేసి నోరు అదుపులో పెట్టుకోమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు అనుకోకి తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడు
అయ్యన్న పాత్రుడు ఈ పట్టాభి ఇటువంటి నోరు అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి మీ అందరికీ కూడా మీ నోటికి అతి తొందరలోనే ఫినాయిల్ కాదు యాసిడ్ తోనే కడగాల్సి వస్తుంది మిమ్మల్ని మీ నోట్లన్నీ కూడా యాసిడ్ తో కడగడానికి మీకు సిగ్గు లేదు ఆ తాగడం ఏందిరా బాబు ఆ వాగడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి పులి ఎప్పటికైనా పులిలాగానే ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులి ఆ పులి ఎప్పుడూ కూడా పులిలానే ఉంటది అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఈ నైజం జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలోనే లేదు ఉండదు ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు ఒక పనికిమాలినవాడు ఒక తుత్తు లాంటివాడు ఒక తాబేదారు రాజకీయాల కోసం ఎందాకైనా సరే నేను చెప్పలా రాజకీయ వ్యభిచారి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారే ఒక పుస్తకంలో కూడా రాశారు చదువుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు గారిని నయవంచన చేసి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని సైతం లాక్కున్న ఈ దుర్మార్గుడు ఎప్పుడు కూడా పులికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రాడు రాడు రాలేడు రాసి పెట్టుకోండి ఇందాక కూడా చెప్పాను కదా ప్రతిపక్షం పనికిరాని పక్షంగా తయారైంది ప్రజా సమస్యలు గాలి కొదిలేసి వీధుల వెంట తిరుగుతూ ప్రెస్ మీట్లు పెడుతూ ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఈ ప్రభుత్వాన్ని నిందలు వేయడానికే సరిపోతారు కానీ ప్రజా సమస్యల విషయంలో మా దగ్గరికి అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ము లేదు అసెంబ్లీలో మాట్లాడాలనే ఆలోచన లేదు ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం తప్ప ఈ తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా ప్రజల పట్ల విశ్వసనీయత లేదని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గం చేశాడు కాబట్టి ప్రజలను దోచుకున్నాడు కాబట్టి నయవంచన చేశాడు కాబట్టి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల ఓట్లు తీసుకొని వాళ్ళని వంచాడు కాబట్టి మరి హీనంగా చూశాడు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడిని అసహించుకున్నారు ఇసడించుకున్నారు చంద్రబాబు నాయుడిని చిత్తు చిత్తుగా ఓడించారు మరలా ఎన్నికలు ఇప్పుడు జరిగిన 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి మరలా ఘోర పరాభవం తప్పదు తప్పదు తప్పదు